రైజ లాడ్ నందు ప్రియ స్నేహితులకు నామంలో వందనాలు ప్రిల్లరా అందరూ బాగున్నారండి ఈ సమయంలో కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందామండి అపోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం ఇలాగున రాయబడి ఉంది అది మనం ఒకసారి చదువుతాను జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి నీకు స్తోత్ర ఈ సమయంలో నాతో మాతో మా అందరితో మాట్లాడి నీ వాక్కును నాయన పంపించి వాక్ వాక్స్వరూపుగా కొద్దిసేపు మా మధ్య సంచారం చేసి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని నువ్వు మాట్లాడుతుండగా వినగలచి విగ్రహించగలవు మనస్సు మాకు అనుగ్రహించండి నాయన మరి పరాజ్ఞానం తీసివేయండి వేమరపాటు తీసివేయండి అజ్ఞానం తీసివేయండి శ్రద్ధ నీ మాటలు వింటూ ఉంటుండగా నీ ప్రత్యక్షత మాకు కలుగునట్లుగా దయతో కృపతో కార్యము జరిగించి మీరే సహాయం చేసి నీ సహాయం చేత మమ్మల్ని నడిపించమని యసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యశు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి బాగున్నారా ఈ సమయంలో నిర్మాణకుడు అనే మాట మీకు నేను తెలియజేస్తున్నానండి నిర్మాణకుడు ఏమండి నిర్మాణకుడు నిర్మించిన వాడు ఏమంటే ఫార్మర్ మేకర్ బిల్డర్ అని అనొచ్చు ఏమండి ఆయన నిర్మాణం చేసేవాడు అండి ఆయన నిర్మాణకుడు ఆకాశమును భూముని జగత్తును అందరి సమస్తమును అనే మాట మనం చదువుతున్నాం జగ జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు 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 నిర్మాణకుడైన దేవుడు నిర్మించిన దేవుడు ఏమండి కట్టిన దేవుడు కన్స్ట్రక్ట్ చేసిన దేవుడు ఫామ్ చేసిన దేవుడు దాన్ని తయారు చేసిన దేవుడు ఆ నిర్మాణకుడైన దేవుడు గురించి ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నా నిర్మాణకుడు నిర్మించిన వాడు చేసిన వాడు నిర్మాణకుడు అంతా కూడా నిర్మాణమేనండి నిర్మాణం ఎప్పుడు ఒక ఇల్లుంటే ఆ ఇల్లు దాని అంతటా అది వచ్చేసేయదు దాన్ని నిర్మించిన వాడు ఒకడు ఉంటాడు ఏమంటే దానికి ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉంటాడు ఆ గృహస్థుడు డబ్బులు ఇస్తాడు ఆ ఇల్లు కట్టేవాడు బిల్డర్ దాన్ని కడతాడు ఏ రూపంలో కావాలో ఆ రూపంలో అతను ఆ ఇంటిని కడతాడు అది నిర్మా నిర్మాణం అది అది నిర్మాణం అది అలాగే ఒక కట్టడం అది నిర్మాణం అది ఇప్పుడు ధవలక్ష్మం బ్యారేజ్ ఉంది ఆ కట్టడం సరదర్ కట్టిన గారు కట్టారు అలాగే ప్రతి నిర్మాణము వెనకాల ఒక నిర్మాణకుడు ఉంటాడు నిర్మించిన వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తిని మనం గమనించాలి ఆ కూడా ఎవరో ఈ నిర్మాణమునకు గొప్ప కాదు కాని ఈ నిర్మాణము చేసిన వానికి గొప్ప ఈ రోజుల్లో కూడా ఈ సృష్టి అంతా కూడా ఒక నిర్మాణమే ఈ ఆకాశం ఒక నిర్మాణము భూమి ఒక నిర్మాణము ఈ ప్రపంచము ఒక నిర్మాణము ఈ నిర్మాణము చేసిన నిర్మాణకుడు కాయనున్నాడు ఏమండి ఎవరి చే జనించు అనే మాట మరి బొమ్మరి గారు అంటారు జగమవ్వని లోపల ఉండు లీనమై అన్నాడు ఎవరి చేత ఇది జనించబడింది జగము ఎవరి లోపల లీనమై ఉండింది ఆ భువనేశ్వరుణ్ణి నేను మృక్కుతాను అన్నాడు కాబట్టి ఆ నిర్మాణకుడు ఎవరు జగము ఎవరిలో ఎవరి చేత జనించబడిందో ఎవనిలో ఉంది ఎవని ఇందు డిందు ఇది ఇది ఎవరి ఎవరి అందు పొందపరచబడి ఉందో ఎవరి చేత నడిపించబడుతుందో అని మాట్లాడాడు కనుక నా దేవుని పిల్లరా ఆ నిర్మాణకుడును మనము చూడాలి నిర్మాణము వెనకాలని నిర్మాణకుడు ఈ నిర్మాణం అంటే మీకు తాజ్మహల్ ఒక నిర్మాణము ఢిల్లీ గేట్ ఒక నిర్మాణము ఒక ధవళేశ్వరం బ్యారేజ్ ఒక నిర్మాణము లేకపోతే ఒక స్టాచ్యూ ఒక నిర్మాణము ఇవి అనుకుంటారు కానీ ఇంకొక అత్యద్భుతమైన మాట ఏంటంటే పిల్లరా మీరు నేను ఒక నిర్మాణము ఆ సంగతి మర్చిపోతున్నారు మానవులు మానవుడు ఉన్నట్టు చూసారా మానవుడు ఒక అద్భుతమైన నిర్మాణం అండి వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ మానవుడి నిర్మాణం అంటే ఎవరు చేయగలరు ఆలోచన చేయండి మానవుడి నిర్మాణము మానవుడు ఆ యొక్క ఈ రూపం కానీ ఈ నిర్మాణం కానీ ఎవరు చేయగలరు మీరు ఎప్పుడైనా గమనించరు ఒకసారి ఇలాగా మానవుడి నిర్మాణం ఎంత గొప్పదండి మానవునిలో ఎన్ని ఎముకలు ఉన్నాయి ఎన్ని నరాలు ఉన్నాయి ఎంత రక్తం ఉంది ఎన్ని తెల్ల కణాలు ఉన్నాయి ఎన్ని రక్త కణాలు ఉన్నాయి మనులు శరలు ప్రకటిముఖలు ఈ నిర్మాణం ఏంటండి ఇది ఎలా పొద్దుపరచబడింది ఏమండి దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి అనే మాట మనం చూస్తున్నాం బైబిల్లో నేల మట్టితో నరుని నిర్మించాడు అండి మట్టితో నిర్మించాడు జగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి అని అంటాడు జున్నుగడ్డ పేర భూసినట్లు నన్ను పేర పోసివి నరములతోను ఎముకలతోనూ నన్ను సంధించితివి అన్నాడు నరములతో ఎముకలతో సంధించాడు మన్నుగా ఉన్న మనల్ని రూపు ఏర్పరిచాడు నరాలు ఎముకలు రక్తం చర్మం ఏమండి ఇవన్నీ ఈ నిర్మాణం ఒకసారి ఆలోచన చేయడం మీరు ఎంత ఈ నిర్మాణం ఎంత గొప్పదో అందుకే నిన్ను నిర్మించిన వాడనైనా నేను యాకోబో ఇష్రాయలు నిన్ను నిర్మించిన వాడునకు నేను నీతో ఇలా చెప్తున్నాను అన్నాడు ఈ మాట అనేక పర్యాలు నిన్ను సృష్టించి నిన్ను నిర్మించిన వాడు అని అనేక పర్యాలు బైబుల్లో మనం చూస్తుంది నిన్ను సృష్టించి నిన్ను నిర్మించిన వాడు ఏమంటే నా తల్లి గర్భం మందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటాడు భక్తుడు దావేదు ఏదో తల్లిదండ్రుల కలయి వల్ల మనం పుట్టిస్తాం అనుకుంటారు చాలా మంది కానీ నీకు అండము ఆ కలయికలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఆ అండము ఆ అండములో మరి నువ్వు పెరుగుతుంటుండగా ఆ అన్నములో మరి నీకు కాళ్ళు వస్తున్నప్పుడు చెవులు వస్తున్నప్పుడు ముక్కులు చేతులు ముక్కు నోరు ఇవన్నీ వస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారు వీటి రూపకర్త ఎవరో వీటి నిర్మాణ కూడా ఎవరో అంటే దావతి భక్తులు అంటారు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పాటు చేసి నీ అన్నాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రతి మనిషికి కూడా ఆయన ఎలాగుండాలి ఏంటి ఆయన రూపేలాగా చెవి ముక్కు నోరు ఏవండి అన్నిటినీ ఆయన చేస్తున్నాడు అన్నిటినీ ఆయన చేస్తున్నాడు ఏమండి కనుక నా దేవుని పిల్లరా నిర్మాణకుడు నరములతో ఎముకులతో సంధిస్తున్నాడు ఈ నిర్మాణం గురించి ఆలోచన చేస్తే అండి అంతూ ఏదైనా ఒక దానికి కంప్లైంట్ వచ్చింది అనుకోండి మనకి ఇబ్బంది మన దేహంలో ప్రతి అవయవం ఆయన నిర్మించింది అందుకే బైబుల్ ఉంటది కంటిని నిర్మించిన వాడు కానకుండా చెవిని నిర్మించిన వాడు వినకుండా అన్నాడు అంటే కంటిని నిర్మించిన వాడు కూడా ఆయనే ఇది కంటికి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో అండి మనము ఈ ఐ హాస్పిటల్కి వెళ్తే వారు ఎన్ని చెప్తారో వారి బైనాక్యులర్స్ లో చూస్తారు వేరే వేరే మిషనరీ తెప్పించుకుంటారు ఏవో చేస్తారు ఆ పొరలో పైన ఈ రెటీనా ఉంది అంటాడు దాపుని ఇంకో పొర అంటాడు ఆ పైన ఏమో లేరు కప్పేసింది అంటాడు ఈ చిన్న గుడ్డులో ఎన్ని పొరలో ఈ చిన్న గుడ్డులో ఎంత లోపల ఆ చూపుడికి ఆ చూపుడి శక్తి ఆ ప్రసరణ ఆ వెలుగు పడటం ఇందులో మళ్ళీ తెల్లగొడ్డు మళ్ళీ ఇందులో నల్లగొడ్డు ఏమండి ఈ కన్ను చెప్పల్లో ఇదంతా అంతా ఎలాగా ఉందండి ఈ ఒక కన్నుకి ఎవరన్నా చేయించుకోకుండా హాస్పిటల్లో మూడు నాలుగు రోజులు ఉండే అలా ఇంట్లో మిషనరీ వచ్చేసి ఇంకా దీనికి వైద్యం రాలేదండి ఇది లేటెస్ట్ గా వచ్చిన వైద్యం అండి అంటున్నారు కానీ వైద్యం అంతా ఇప్పుడో తెలుసు ఆయనకి కంటి నిర్మించిన వాడు కానకుండా మరి ఏ మిషనరీ వాడాడు ఏం చేసాడు నీ చేతులే నన్ను నిర్మించి నాకు రూపీ ఏర్పరిచింది ఆయన చేతుల ద్వారా నిర్మించబడిన వారం మనము కంటిని నిర్మించిన వాడు చెవిని నిర్మించిన వాడు ఈ చెవు ఏదైనా రాత్రిపోటు చిన్న శివుని నైపుణ్యం రాత్రి అంతా నిద్రటది మనకి హాస్పిటల్కి వెళ్తే వాడేమో ఏ స్పెషలిస్ట్ కి వెళ్తే ఏ డ్రాప్స్ వేస్తాడు అది చూస్తాడు వాళ్ళు ఎక్స్రే తీస్తే కానీ వాళ్ళకి ఏమై తెలియదు వాళ్ళు స్కానింగ్ తీయాలి వాళ్ళు ఎంఆర్ఐ తీయాలి వాళ్ళు స్కానింగ్ తీసి ఏమంటే పలనా చోట పల్లన నరే తేడా వచ్చిందండి ఇక్కడ కర్రీ బెరీ వచ్చిందండి ఆ లోపల ఇది గులముందండి లేకపోతే ఇక్కడ కుండ ఉందండి అలా చెప్తారు కానీ దీని నిర్మాణం కూడా అంతా కూడా ఆయనే ఆయనకి ఎక్స్రే అవసరం లేదు స్కానర్ అవసరం లేదు ఈ చెవిని లోపల ఎన్ని నరాలు ఉంటాయో ఏవండి లోపల ఎన్ని ఎముకలు ఉంటాయో చెవికి ముక్క కంటికి ఏమండి ఎముక ముక్క కాలుకెముక తొడకెముక ఏ ఎముక ఏ పేరు ఏ ఎముకను ఎలా డీల్ చేయాలో అన్నీ ఆయనకి తెలుసు నిర్మాణము నిర్మాణము ఒక్కడ తప్పకపోతే దాన్ని సరిచేయడానికి డాక్టర్లు సర్జరీ చేస్తున్నారు ఎన్నెన్నో సర్జరీ చేస్తారు కానీ మరి అంత అద్భుతంగా నిర్మించడండి ఏమండి కంటిని నిర్మించినవాడు కానకుండా చెవిని నిర్మించిన వాడు వినకుండా అందుకు బలియో అర్పణయో నువ్వు కొరలేదు కానీ నాకు చెవులు నిర్మించి ఉన్నావు మన చెవులు నిర్మించబడ్డాయండి చేశాడు దేవుడు అది ఏదో వచ్చేసింది కాదు ఆయన చేశాడు మన చేతులు నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగిన దేవుడో తెలుసా నీకు రూపం ఏర్పాటు చేశాడు ఈ నిర్మాణం ఏర్పాటు చేశాడు నీ కంటిని శ్రద్ధగా చేశాడు నీ చెవిని శ్రద్ధగా చేసాడు నీ ముక్కును శ్రద్ధగా చేసాడు ఇంకా ఉంది బైబుల్లో ఆయన అందరి హృదయములను ఏకరీతిగా వాడు అంట అంటే హృదయాన్ని కూడా నిర్మించాడు అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించాడు ఆ హృదయం గురించి అండి అయ్యో బాబా ఆ హృదయం గురించి మాట్లాడితే ఇంకా మనకు టైం సరిపోదు అది ఆ గోచరం హృదయ వ్యాధి హృదయము భయంకరమైన వ్యాధి హృదయ వ్యాధి ఘోరమైన భయంకరమైన వ్యాధి హృదయము ఘోరమైన వ్యాధి కలదే అన్నాడు ఈ హృదయం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఒక నిమిషంలో ఇంకెక్కడో వెళ్ళిపోతుంది ఒక నిమిషంలో అక్కడెక్కడో అమెరికాకు పోతుంది ఇంకొక ఒక నిమిషంలో ఇంకొక ఎవరితోనో పోతుంది ఆ తలంపులు పాపము చూపు ఆలోచన మాట వినికిడి ఇవన్నిటి నడిపించేది అదే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును హృదయం నిండిన దాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది లేరా అంటాం హృదయం నిండిన దాన్ని బట్టి నీ కను చూస్తుంది లేరా అంటాం కాబట్టి ఈ హృదయాన్ని కూడా నిర్మించిన వాడు ఆయనే అందరి హృదయాలను ఏకరీతిగా వాడు అని మనం చదువుతున్నాం ఏమంటే మరి అది దాని పవర్ ఏంటి దాని మెమొరీ ఏంటి అది ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది ఎటువైపు ఎటువైపు వెళ్ళిపోతుంది అది ఎంత అలా నీ ఆలోచన శక్తి ఏంటి ఈ ఆలోచన శక్తి నీ ఉదయం దీని అంతటి నిర్మాణకుడు ఎవరు అనుకున్నారు ఆ ఎవరు ఏంటనుకున్నారు కాబట్టి నిర్మాణకుడు జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు హస్తకృతములైన వాటిలో నివాసం చేయడండి హస్తకృతాల్లో ఆయన ఎందుకు నివాసం చేస్తాడు చేతులతో చేసిన దాంట్లో విగ్రహాల్లో ఆయన నివాసం చేయడు ఆయన నిర్మాణకుడు కంటిని నిర్మించాడు చెవులు నిర్మించాడు కాలు చేతులు నిర్మించాడు హృదయాన్ని నిర్మించాడు ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతో నిర్మాణకుడు ఏమండి నూట నాలుగవ కీర్తనంలో ఎన్నో మాటలుండి నీ కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి ప్రభువా అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఇగో నువ్వు ఉదయం మాటలు మనుషులు ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు పాటుపడి వస్తారు సూర్యునికి తన అస్తమయ కాలం తెలియజేస్తున్నావు నువ్వు చీకటి చీకటి రాత్రి అగుతుంది అడుగు జంతువులన్నీ తిరుగుతున్నాయి ఇదిగో నీ క్రీడ చేత భూమి తృప్తి పొందుతుంది అని ఈ వచనంలో ఎన్నో పశువులకు గడ్డిని ఉపయోగమునకు కూర మొక్కలను ములిపిస్తున్నాం ఇలా నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి అన్నాడు ఏంటి జ్ఞానము చేత నిర్మించావు నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది ఆయన కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉంది ఆయన జ్ఞానము చేత నిర్మించాడు ఆయన జ్ఞానం ఎవరికే అండి ఏమండి అందుకే దాని ఎత్తు పొడుగు ఎంతో తెలుసుకోవాలని మిమ్మల్ని కోసం ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు ఎంత గొప్ప జ్ఞానమో ఏమండి ఎంత గొప్ప జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానము అసలు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ గుండె పంపింగ్ ఉంది ఎలా పంపు చేస్తుంది దాంట్లో ఏ మోటార్ ఉంది కిడ్నీలు ఉన్నాయి నీరు ఎలా ఉంది ఏ మోటార్ ఉంది ఎన్నో లీటర్లలో మరి మన జీవితకాలంలో ఎన్ని లక్షల లీటర్లలో అది పంపు చేస్తుంది అండి ఏమండి మనం నెంటలోకి వెళ్ళి చూస్తే దాని విధానం ఆశ్చర్యమైపోతుంది ఎన్ని లీటర్ల రక్తం పంపు చేస్తుంది మన గుండె అది అంత యాక్టివ్గా పని మరి మోటార్ ఏమన్నా ఉందో లోపల ఏం పెట్టాడు చూడండి చిన్నపిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు వాళ్ళు ఏదో చిన్న ప్రాజెక్ట్ చేసి చిన్న మోటార్ తేడాడి చిన్న మోటార్ తే నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను ఆ నీరు వచ్చి ఇందులో ఈ నీళ్ళు దాంట్లో పడేటట్టుగా ఆ పొళ్ళు వచ్చి ఈ ఈ షీట్ పడేటట్టుగా ఇలా చేయడానికి చిన్న మోటార్లు కావాలి వాళ్ళకి మరి మన ఈ గుండె పంపింగ్ చేయడానికి ఈ పంపింగ్ లో ఎన్ని మోటార్లు పెట్టాడు ఏం పెట్టాడు డాక్టర్ల సహితం అగోచరం అయిపోతుంది వాళ్ళకి కూడా ఇంకా ఏమి ఎన్ని మెషినరీ వచ్చినా ఇంకా చేయలేని వైద్యులు ఎన్నో మిగిలిపోతున్నాయి కానీ వీటన్నిటికీ నిర్మాణకుడు ఆయన అందుకే నిర్మించిన వాడు ఆయనే కాబట్టి రిపేర్ చేయడం కూడా ఆయనకి చాలా ఈజీ నిర్మించిన వాడు దాన్ని కట్టడం కట్టిన వాడు రిపేర్ అయినప్పుడు తెలిసిపోతుంది ఎక్కడ లోపం ఉంది ఎక్కడ మిస్ అయింది ఎక్కడ నేను కావాలని తప్పించాను వీడికి అక్కడ కదా వీడి మిస్టేక్ అనుకుని అది లెవెల్ చేస్తాడు కాబట్టి నిర్మాణకుడు ఆయన ఏమండి ఆకాశమును భూమిని సూర్య సూర్యచంద్ర నక్షత్రములను నీవే సృష్టించేటివి అన్నాడు మనం చదువుకున్న మూలవాక్యమే అది కదా ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు జగత్తును అందులో సృష్టించిన దేవుడు కాబట్టి ఆకాశమును భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించడండి ఇంకా మనం చెప్పుకుంటే ఉత్తర దిక్కులను నీవే నిర్మించేటివి అంటాడు కీర్తన ఉత్తర దక్షిణ దిక్కులనట ఆయనే నిర్మించాడు పగటి నేటు ఒక పెద్ద జ్యోతిని రాత్రి ఒక చిన్న జ్యోతిని నువ్వు నిర్మించితివి నువ్వు నీ కృప నిరంతరం ఉండను అని మనం చదువుకుంటాం ఇలాగున్నా సృష్టింత ఆయన చేతి నిర్మాణం అండి సృష్టి అంత రాజులు పేదలు ధనికులు అందరూ ఆయనే నిర్మించాడు అని ఉంది బైబుల్లో ఏమండి ఆయనకు పక్షపాతం లేదు అందరినీ ఆయన నిర్మించాడు కాబట్టి ఆయన మరి ఈ నిర్మాణకుడైనటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోవాలి ఈ నిర్మాణకుడైనటువంటి ప్రభువుని మనం గుర్తించాలి అంతేగాని నిర్మాణకుడైనటువంటి ప్రభువుని నిర్మించిన వాడిని విడిచిపెట్టి మనము నిర్మాణాలు చేసుకోకూడదు ఏమండి దీనింత అందమగు బాండంగా నీకు ఆకారం ఇచ్చాడు ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు ఈ పాట రాశారు బంకమన్నును తీసి సారెపై నను వేసి బంకమన్నును తీసి సారెపై నను వేసి అందమగు బాండముగా ఆకారమిచ్చావు అంద మగోబాండముగ ఆకారమిచ్చావు అందమగో బాణముగా ఆకారం యేసుజనీకే దోశిలోకి ఆది దేవ నిన్నే ఆరాధింతును గరకుర్రాతిని చెక్కి మెరుగులు నోత్తి గరకురతిని చెక్కి మెరుగులి నోదిద్ది శిల్పకళ కన్నముగ చేశావు నన్ను దారలు నాలుగు కుమ్మరించావు యేసుజనీకే దోషిలో ఆది దేవని ఆరాధించును అరార్కే ముత్తుగారు ఆచార్య బ్రాహ్మణుడు ఆయన రాసిన పాట గరుకు రాతిని చెక్కి మెరుగులెన్నో దిద్ది అందమగు బాండముగా ఆకారం ఇచ్చావు వంకమణుని తీసి సారిపై నన్ను వేసి అందమగు బాండముగా ఆకారం ఇచ్చావు కనుక నా దేవుని శిల్పకళాఖండముగా నన్ను చేసావు యసు రాజా నీకే దోషులొగ్గితే కనుక నిన్ను ఎవరు చేశారు నిన్ను చేసిన వారిని నీ వెరగదువా నువ్వు చేసిన వారిని నువ్వు విరగడం కాదు నువ్వు నిన్ను ఎంత ఇంత నిర్మాణము నీ నిర్మాణమే అద్భుతం ఏమండి మరి మరి దేవుడు అండి దేవుడు ఎక్కడ ఉన్నాడండి దేవుడు ఎక్కడ ఉండడు చూపించండి అని మాట్లాడతాడు వీళ్ళు నీ దేవుండేడనొచ్చు నన్ను అడుగు చున్నా చెప్పను ఎలా ఉన్నావని చూ ఆకసముల అడుగరాదా అంతరిక్షము చెప్పలేదా భక్తుడు ఇది కూడా దైవజండి రాక మొత్తి గారు నీ దేవుడు ఏడని అడుగుతున్నారు అంతరిక్షము అడగరాదా ఆకశము అడగరాదా అంతరిక్షము చెప్పలేదా యేసురాజే నన్ను చూ చేశారని అది చెప్పదా నువ్వు అడిగితే అన్నాడు ఆ పాటలో నీ అంతరాత్మ అడగవయ్యా ఎవరు చేశారో కనుక నా దేవుని ప్రియులరా నిన్ను చేసిన వాణిని విరగదువా నిర్మాణకుడు ఎంత అద్భుతమైన నిర్మాణ చేసినటువంటి వాణిని విడిచిపెట్టేసి ఎవరో లేడు దేవుడు లేడని నాస్తికుడు ఒకడు ఆ దేవుడు అంటే ఇంకే దేవుడు మనం చేతులతో చేసుకుందే దేవుడు అన్నవాడు ఒకడు కాదు 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 తప్పు చేస్తున్నాం సుమా తప్పు చేస్తున్నాం చాలా పొరపాటు జీవితంలో ఖరీదైన పొరపాట్లు ఇవి ఖరీదైన పొరపాట్లు కాకపోతుడు విభచారం ఇవన్నీ ఖరీదైన పొరపాట్లు ఇవి సృష్టికర్తను నిర్మాణకుడును దృష్టించకపోతే నిర్మాణకుడును గుర్తించకపోతే నిర్మాణాన్ని ఎంతసేపు పొగుడుతావు నిర్మాణాన్ని ఎంతసేపు పూజిస్తావు అది చేయబడింది కనుక నా దేవుని పిల్లరా ఆలోచన చేయండి అందుకే బైబిల్లో ఉంది విగ్రహం నిర్మించు వారు మాయ వంటి వారు అన్నాడు మాయ వంటి వారట వారు విగ్రహాన్ని నిర్మించుకుంటున్నారు వారు మాయ వంటి వారు అస్తకృతమైన ఆలయంలో నివసింపడు నాకు నా దేవుని ప్రిల్లరా ఆలోచన చేయండి ఆయన అస్తకృతం ఆలయంలో నివసింపడు విగ్రహాల్లో ఆయన ఉండడు విగ్రహారాధన పదే పదే తెలియజేస్తుంది విగ్రహారాధన ఎవరో ప్రోత్సహించలేదు ఆయన విశ్లేషకులు కూడా విగ్రహార్థను ఒప్పుకోరు ఇప్పుడు ఏదో మాత ఇదొక వ్యాపారం కింద అయిపోయి ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ యాత్రలు పెట్టేసి ప్రజల్లో మాయ చేసేస్తున్నారు కానీ విగ్రహములు చేయువాడు విగ్రహములు నిర్మించేవాడు మాయ వంటి వాడు వాడు మాయ అని బైబుల్ చెప్తుంది కాబట్టి మీరు నిర్మించిన వెండి విగ్రహములను ఒక సందర్భంలో పారవేసేస్తారట ఇలుకులకు గబ్బిలాలకు పారవేసేస్తారంట విగ్రహాలు అయ్యో ఇటీవల్ల ప్రయోజనం లేదని పారవేసేస్తారట చరిత్రకారులు చెప్తారు చరిత్రకారులు అబ్రహాం అనే దైవజనుడు బైబిల్లో బైబుల్లో ఉన్నాడు కదా ఆయన ఒకరోజు వాళ్ళ తండ్రి విగ్రహాల పూజ చేసి వాడటండి చేస్తే ఆ విగ్రహాల పూజ చేసి నైవేద్యం పెట్టి ఆయన బయటికి వెళ్ళిపోతే ఆ ఈ మాట బైబుల్లో లేదు కానీ చరిత్రకారులు చరిత్రలో చెప్తారు పెడితే వెళ్ళిపోతే అరే నేను బయటికి వెళ్తాను వారికి నైవేద్యం పెట్టని చెప్పేసి వెళ్ళిపోయాడు అట్లా పెడితే ఈ నైవేద్యం పెడితే తినట్లేదు ఇది మా నాన్న పెడితే తినేసి ఏమో నేను పెడితే తినట్లేదేమో నన్ను క్షమించండి నన్ను క్షమించండి తినండి తినండి అని బతిమాలేట చాలాసేపు వాళ్ళ నాన్న వచ్చేస్తాడని భయం తినటం లేదు అయ్య బాబు ఇక్కడ పెట్టినట్టేమో మా నాలోచన కుట్టేస్తాడేమోనే చాలాసేపు ముందు ఈ ఇది చేసాడట వినయంతో ప్రదర్శించాడు రావాలట తర్వాత ఒక బెత్తం తీసుకొచ్చి తినకపోయారో పడతానన్నాడట ఇలా జరిగిందట తిరిగి ఏంట్రా బాబు ఇలాగైపోయింది ఏమీ తింటలేదు చెవులుండి మాట్లాడటలేదు ముక్కుండి వాసులు చూడటం నోరుండి తినడం లేదు మా నాన్న నాన్నేమి పెట్టమన్నాడు మా నాన్న ఎంతకాలం చేసింది ఇదే భక్త అనుకుని బయట కూర్చుంటే అప్పుడు ఆ ఆలోచనలో ఉన్న అబ్రహాముకు దేవుడు కనిపించాడు అని చరిత్రకారులు చెబుతారు చరిత్రను ఆధారం చేసుకుంటాడు ఏమండి నా దేవుడిని ప్రిలా ఆలోచన శక్తి దేవుడు ఇచ్చాడు అండి నీకున్న ఆలోచన శక్తి దేనికి ముందు చెప్పండి ఏమండి బ్రహ్మాండం ఆలోచన శక్తి ఇచ్చాడు కంప్యూటర్ చాలా గొప్పదే కంప్యూటర్ చాలా మెమరీ పవర్ ఉన్నదే కానీ దాన్ని చేసిన వాడు కూడా మనిషే కదా దాన్ని నడిపించేవాడు కూడా మనిషే కదా నీ ఆలోచన చేస్తే దాన్ని నడిపిస్తావు కదా నువ్వు ఎలా పొందుపరిస్తే అది పొందుకుంటది కదా అది పొందుపరచబడుతుంది కదా కనుక నీ ఎంత ఆలోచన శక్తి ఇచ్చిన ప్రభువును నువ్వు కొనియాడాలా ప్రభువును నువ్వు గుర్తిరగాలి కాబట్టి విగ్రహములు ఇస్రాయలీలు దేవుడు నడిపిస్తూ ఉంటుంటే నడిపిస్తూ ఉంటుంటే నడిపిస్తూ ఉంటుంటే ఈ నడిపించిన వాడిని విడిచిపెట్టేసి ఆ వారితో కూడా ఉన్న దేవుడిని విడిచిపెట్టేసి ఒక దూడను చేసుకుని పాపం చేశారు మోసే భక్తుని దేవుడు పిలిచాడు నలభై రోజులు నా దగ్గరకు రా నీతో మాట్లాడుతున్నాను మోస కొండెక్కాడు విహోబ దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు అరే మమ్మల్ని తీసుకొచ్చిన మోసా ఏమైపోయాడు విహోబా ఏమైపోయాడు మాకు తెలియదు అహరోనో రా 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 మాకు దేవుడు కావాలి బాబోయ్ మాకు దేవుడు కావాలి నలభై రోజులు మాకు దేవుడు లేడు దేవుడు లేదు మాకు దేవుడు కావాలి నువ్వు అర్జెంటుగా మా చెవి పూలు ఇచ్చేస్తాం మాకు దోణ చేసే అని చెప్పి దోణ చేసుకుని ఒక దూడను నిర్మించుకుని ఆ ఆ దూడతో అంటారట ప్రజలతో ఓ ఇస్రాలు నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఇదే అప్పటికప్పుడు అప్పుడుకప్పుడు చేసుకుని వీళ్ళు ఐగుప్తు నుంచి విడిపించింది ఇదే అని అంత మూర్ఖత్వంలో న్యాయం ఉందండి అప్పుడు దాకా అరణ్యయాత్ర సాగం చేసేసారు చేసిన తర్వాత ఒక దూడని ఏర్పడుచుకుని నిన్ను చేసింది ఇదే ఇంత మూర్ఖత్వం ప్రజల్లో వెలుబడి చేస్తుంది నువ్వు చేసుకున్నదే నువ్వు చేసుకున్న విగ్రహం నీకు ఎలా నడిపిస్తుంది కాబట్టి నిన్ను నువ్వు నిర్మించిన వాటి వైపు చూడక నిన్ను నిర్మించిన వాడి వైపు చూడు నిన్ను నిర్మించిన వాడి వైపు చూడు నీ నిర్మాణకును చూడు ఆయన సమస్తమును నిర్మించువాడు అనే ఇర్మి అక్రంలో రెండు సార్లు రాబడి అన్నమాట ఆయన సమస్తమును నిర్మించువాడు ఏమంటే గొప్ప నిర్మాణకుడు అండి మీ దేహం గురించి నేను ఇంకా చాలా విషయాలు నేను మీకు జస్ట్ పై పైన అవుట్లైన్స్ ఇస్తానంటే మరి కిడ్నీ దగ్గరికి వస్తే ఆ కిడ్నీ పంపింగ్ ఎలా ఉంటుంది అండి ఆ ఫిల్టరేషన్ ఎలా ఉంటుంది మరి ఒక కిడ్నీ తీసుకోవాలంటే మూడు లక్షల ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది ఇప్పుడు మార్చుకోవాలంటే మూడు లక్షల పైన అవుతుంది ఆ కిడ్నీ మార్చాలంటే బోల్డ్ ఇది లివరు ఊపిరితిత్తులు ప్యాంక్రియాస్ పెద్ద పేగులు చిన్న పేగులు మెన్నరాలు సి ఫోర్ సి ఫైవ్ కింద ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ మరి ఈ మోకాల నరాలు ఈ తుండి నరాలు ఈ నెర చేతి వేల నరాలు ఇంత నిర్మాణకుణ్ణి మరి అసలు ఎలా సంధించేవాడో ఎలా చేసేవాడో డాక్టర్లకే మద్ద అవుతుంది కదా అలాంటి నిర్మాణకుని నువ్వు పట్టుకుని ఎన్నో సార్లు తులనాడుతున్నావు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు బీ కేర్ఫుల్ అది కానీ ఎర్ర చేసాడంటే ఒక నరం పక్కకు పోద్ది మాట మాత్రమే చలివిస్తాడండి చాలు మాట కూడా లేదు ఎన్నైనా అని జస్ట్ ఆ చూపు చూస్తే చాలు లోపల ఇవన్నీ కదిలిపోతాయి కనుక నా దేవుని ప్రియులరా నిర్మాణకుని చేత ఆటలు కాదండి ఆయన నిర్మించిన వాడు నిర్మాణకుడు ఇక ఇప్పుడు మనం ఈ శరీరం నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం ఆకాశం భూమి ఇవి మాట్లాడుతున్నాం మరి ఇక్కడ వరకే ఉంది ఇక ఖగోళ శాస్త్రం కలిపతే ఇక నక్షత్రాలు పాల వాటికి పేర్లు భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో ఈనాడు కూడా శాస్త్రాన్ని కనుక్కోలేకపోయారు దీని ఆకాశం ఎత్తు మరి ఆకాశ గగనాలను ನಿಜೇನತು ಕುಲಿಚಿತಿವೆ ಆಕಾಶ ಗಗನಾಲನು ನಿಜೇನತು ಕುಲಿಚಿತಿವೆ ಶೂನ್ಯ ಮೂಲೋ ಈ ಭೂಮಿನಿ ಪ್ರೇಲಾಡ ದೀಸಿನ ನಾಯಸಯ್ಯ ನೀಕೇ ವಂದನವೋ నీకే వందనం శూన్యంలో భూమి వేలదియబడుతుంది ఒక మన చేతిలో ఒక బాల్ రబ్బర్ బాల్ ఉంటాయి కదా జాతరలు అమ్ముతారు అలాగున్న శూన్యంలో భూమి వేలాడబడుతుంది ఈ భూమి వేలాడబడడం ఏంటి ఈ భూమి మన ఆకాశ గగనాలని చేతితో కొలవడం జానంతో కొలవడం ఏంటి ఈ భూమి తిరుగు తిరుగుతూ ఉన్న భూమి మీద నువ్వు నిలబడ ఉండడం ఏంటి మరి ఆ నిర్మాణం ఏంటి ఆ విధానం ఏంటి అంత గొప్ప నిర్మాణకునితో ఆటలా అంత గొప్ప నిర్మాణకునితో నువ్వు చిలిపి చేసిన చేస్తున్నావా జాగ్రత్త 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 బీ కేర్ఫుల్ ఎవరు ఆ నిర్మాణకుడు అందుకే వైబుల్లో మాట ఉంది ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించేను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచ మనకి కంటకి కనబడిన ప్రపంచం ఇది అందులో రెండు వందల పైగా దేశాలు ఉన్నాయి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ఇది కాకుండా పై మనకు ఎన్నో ప్రపంచాలు మనకు ఉన్నాయి ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు ఎన్నో ప్రపంచాలు పాలపంతులు నక్షత్రాలు నక్షత్ర మండలాలు గెలాక్సీలు ఏమైనా నక్షత్ర కుటుంబాలు ఎన్నెన్నోనో అంతరిక్షం అందులో మళ్ళీ బుద్ధ జీవులు ఇంకా ఎన్నో భూగ్రహాలు ఎన్నో ఇటువంటి సౌర కుటుంబాలు ఎన్నెన్నెన్నో ఉన్నాయి మరింత నిర్మాణం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగింది సృష్టి నిర్మాణకుడు ఆయనే నేల మట్టుతో నిర్మించాడు స్త్రీనేమో పక్కటెముకతో ఆ నరుని పక్కటెముఖం తీసి స్త్రీని నిర్మించాడు ఆ నిర్మాణం చూడండి పైన రూపం చూ పైన రూపం కాళ్ళు చెవులు ముక్కులు అయితే లోపల అంతర అవయవాలు ఈ ప్యాంక్రియాస్ ఇవి ఇవి ఎముకలు నరాలు ఇవి ఒక వీటన్నిటిని నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుని నువ్వు నీ జీవితంలో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పాటు చేసింది నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతున్నాయి అన్నట్టు దాగేది ఆ ఏటనుకున్నారు మరి ఇది అంత బాగా కట్టాడు సార్ చాలా బాగుందండి తాజ్మహల్ చూడకపోతే సార్ మీరు మనము జీవితంలో ఏదో కోల్పోయినట్టే అది చూడకుండా మనం అని ఇలాంటి మనం ఏదైనా ఒక కట్టడం ఉన్నా ఏదైనా ఒక ఏర్పాటు చేసిన ఒక ధ్యానం ఉన్నా అది ఆ కన్స్ట్రక్షన్ అండి సూపర్ అండి అది మిస్ అయితే మీరు జీవితంలో సమ్ మిస్ అయినట్టు లెక్క మీరు అంటారు ఆ తాజ్మహల్ కూడా దేవుడు ఎరకు ఈ కన్స్ట్రక్షన్ కూడా దేవుడు ఎరకు కానీ నువ్వు నీ నిన్ను గురించి నువ్వు ఆలోచన ఒక్కసారి నీ నిర్మాణం గురించి ఆలోచన చేసుకో దేవుడు నీకు ఇచ్చిన గురించి ఆలోచన చేసుకో ఎంత అద్భుతమైన రూపము ఎంత అద్భుతమైన కట్టడము ఎంత అద్భుతమైన నిర్మాణమో కాబట్టి నిన్ను నిర్మించిన వాణి నుండి విరగాల నిన్ను నిర్మించిన నిర్మాణకుడు జ సమస్తమును జగత్తున్న సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు ఎవరు 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 ఏమండి ఆయన జ్ఞానము ద్వారా సమస్తము చేసిన మనం చూస్తున్నాం కాబట్టి జ్ఞానమైన యేసు సమస్తము నిర్మించిన యేసు నిర్మాణకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభావాలు ఆయన నిర్మాణకుడు కనుకనే ఇంతకు నేను తెలియజేసాను మనలో ఏ లోపం ఉన్నా ఆయన కనిపెట్టగలడు ఆయన సహాయం చేయగలడు ఆయన సృష్టికర్త ఆయనే జనరేటర్ ఆయనే ఆపరేటర్ ఆయనే డెస్ట్రాయర్ ఆయనే ఉత్పత్తి చేస్తాడు ఆయన నడిపిస్తాడు ఆయనే నశింపజేస్తాడు కాబట్టి ఆ నిర్మాణకుడైనటువంటి ఆయన నువ్వు కనులారా చూడాలని నా ఆశ ఆ నిర్మాణకుడిని నిన్ను ఎంతగా చేసినా అయ్యా నాకు ఎంత రూపం ఇచ్చో నన్ను ఎంతలా చెక్కో ఒక్కసారి నాకు కనబడవా నీ రూపం నాకు కనబరచవా అయిగా ఇంకో అద్భుతమైన విషయం కూడా తెలుసండి తన రూపమే మనకిచ్చాడట తన పోలికలో మనల్లా చేశాడట నువ్వు ఎలాగుంటావో సాక్షాత్తు దేవుడు అలాగుంటాడు నీ పోలికలో నీ రూపంలో ఆయన పోలికను ఆయన రూపం అద్భుతంగా ఇచ్చేసాడండి ఎవరైనా ఏమైనా చేస్తే ఏదోదో పోలికలు ఇస్తాడు కానీ ఆయన పోలిక ఆయన రూపం అంత ప్రేమ దేవుడికి నువ్వంటే అందుకే నేను నిర్మించు నా జనులు అన్నాడు బైబిల్లో ఎందుకు నిర్మించాడు మీరు బాగానే ఉంది ఎందుకు నిర్మించాడు అంటారు అంటే బైబిల్లో ఉంది నేను నిర్మించిన నా జనులు నన్ను నన్ను నా స్తోత్రము ప్రచురము చేయుదురు అంటాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు నిర్మించిన నీ దేవుడు నువ్వు స్తోత్రం ప్రచుర నిన్ను ఇంత అద్భుతమైన నిర్మాణం నీకు ఇచ్చిన వాడిని నువ్వు స్తోత్రం చేయకపోతే అర్థమైన వాటిని స్తోత్రం చేస్తే నీకు మరి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో ఆలోచన చేసుకో కనుక నీ నిర్మించిన వాడిని నువ్వు స్తోత్ర పరచాలని నేను నిర్మించాడు ఈ రూపం ఆయన ఇచ్చింది ఈ అందం ఆయన ఇచ్చింది ఈ అలంకారం ఆయన ఇచ్చింది కాబట్టి ఆ నిర్మాణకుడైనటువంటి యస్సును దృష్టించు ఆయనను కొనియాడు ఆయన గనపరొచ్చు ఒక పుట్టి గుడ్డి వారిని ఒక ఆయన మద్రాసులో టైంలో వెళ్తుంటే అడుక్కుంటూ ఉంటాడు ఆయన మా పాటలు పాల్కుంటూ అడుక్కుంటుంటే ఒక అతను వచ్చి డాక్టర్ అయ్యా మీకు కళ్ళు ఇస్తాను మీకు కళ్ళు బాగు చేపిస్తాను అంటే ఆయన అన్నాడట వద్దయ్యా ఈ జీవితం నాకు చాలా తృప్తిగా ఉంది నాకు ఇంక ఈ లోకం వద్దు ఈ లోకం చాలా చెడిపోయిందట పాపంతో ఉంటదట నేను నాకు కళ్ళు ఇవ్వలేదని దేవుడిని బాధపడతలేదు మీరు కళ్ళు ఇవ్వకపోయినా ఆ దేవుని నేను చూస్తున్నాను నా మనోనేత్రాలతో దేవుని చూస్తున్నాను ప్రియా రాజు నేను చూస్తున్నాను ఒకవేళ నేను చనిపోయిన తర్వాత దేవుడు నాకు మహిమ దేహం ఇస్తాడు కదా అప్పుడు ఆ కళ్ళుతో డైరెక్ట్ గా చూస్తే యేసు ప్రభు రూపంగా చూడాల లోపంలో అంత ఏది నాయనా అన్నాడు అంటే ఒక లోపం ఉన్న వ్యక్తే దేవుని మీద అంత ఆశ కలిగి ఉంటే అన్నవైవల ఉన్నాయి కళ్ళు లేవు కానీ ఆయన సువార్త విన్నాడు ఈ కళ్ళు ద్వారా ఎంతో పాపం నేత్ర పాపము భయంకరమైన పాపము ఇవి నేత్రము నీ నేత్రము చెడిందైతే నీ దేహం అంతా చెడిపోతుంది నీ కీ దేహం దీపము కన్నే నీ దీపం అన్నాడు ఇప్పుడు ప్రజల్లో కన్ను చెడిపోతుంది అందుకే ప్రజలు చెడిపోతున్నారు అనే వాక్యాలు ఆయన ఉన్నాడు అయ్యి బాబా ఆ కళ్ళు ద్వారా ప్రజలు చెడిపోతున్నారు ఆయన కళ్ళు ద్వారా చెడిపోతున్నారు ప్రజలు ఆ కళ్ళు నాకు లేకుండా చేసు నీకు అందనాలనే ప్రభుత్వం చూపిస్తున్నారు ఏమండి ఒక అవయవం లోపం ఉన్నా సరే ఆ లోపాన్ని బట్టి కూడా నాకు ఎందుకు ఎలా చేసావు ఏమండీ కుమ్మరి మంటితో మంటి కుమారితో గొడపట్టదు అలాగే అడగట్లేదు నంది అందరికి కళ్ళు నాకు ఎందుకు వరదలే ఆహా అలాగా నాయనా నీ ప్రణాళిక ఏముందో అయితే ఆట ప్రభావం దృశ్యాన్ని ఆయన నీకు మళ్ళీ ఆయన సువాస చే కళ్ళు తట నేత్ర పాపం చేసేసాట చెడిపోతున్నాడు దేహం అంతా ఆ కన్నే నాకు లేకుండా చేసావు కదా చాలా థ్యాంక్స్ ఆయన అని చెప్తున్నాడు కనుక నా దేవుని ప్రియులారా నిన్ను సృష్టించిన వాడిని మహిమపరొచ్చు నీకు నిర్మాణం ఇచ్చిన వాడిని స్తోత్రగానంచే ఆయన నిన్ను చేసినవాడు నీ కన్ను చేసాడు నీ చెవును చేసాడు నీ ముక్కును చేస్తాడు నీ మీద ప్రత్యేక ప్రణాళికతో సమస్తమును నీకు అవయవాలని చేశాడు కనుక నిన్ను చేసిన వాడు నువ్వు గుర్తు నిన్నేమా కాదు జగత్తున్న సమస్తము చేస్తాడు హస్తకృతములైన ఆలయంలో నివసింపడు నీ దేహంలో నీ దేహమే ఆయన ఆలయం ఎందుకంటే నిన్ను చేసుకున్నదే ఆయనలా చేసుకున్నాడు యాజ్ అటీజ్ గా ఆయనలా చేసుకున్నాడు ఎందుకంటే నీలో ఉందామని నువ్వేమో నీలో ఉన్న ఆయన్ని మర్చిపోయి నువ్వు ప్రపంచంలో నాన్న చత్తనంతా ఎదుగుతున్నావు కనుక ఎంతకాలం వద్దాన్ని వెతుకుతారు ఎంతకాలం కాలం వద్ద ప్రేమిస్తారు నిన్ను నిర్మించిన వారి వైపు తిరుగుదాం ఆయన తట్టు మరలుదాం ఆయన చూద్దాం ఆయన నిర్మాణం గురించి ఆయనకు స్తోత్రకాలను చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రయోజన